హాయ్ గాయస్ వెల్కమ్ టు వెరైటీస్ వెరైటీస్లో అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో నేను నా ఫ్యామిలీ కూడా ఉండాలి ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఒరిస్సాలో చాలా బీచెసే కాకుండా ఇంకా అందమైన చాలా అద్భుతమైన టూరిస్ట్ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి అక్కడి టెంపుల్స్ ఇంకా జూ దట్టమైన అడవులు ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చుతాయి దేశంలోని అందమైన సముద్ర తీర రాష్ట్రాల్లో ఒకటి ఒడిషా కదా ఇక్కడ అనేక పర్యాటక పరమైన ప్రదేశాలున్నా ఇతర స్టేట్స్లతో పోలిస్తే అంతగా ప్రాచుర్యం పొందలేదనే చెప్పాలి రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నుండి పూరిలోని పూరి జగన్నాథ్ టెంపుల్ వరకు ఎన్నో చారిత్రక అరుదైన ఆలయాలు కూడా ఉన్నాయి అలాగే గహిర్మాత ఆలివ్ రిడ్లీ తాబేళ్ల పొదుగు స్థావరం నుండి చిలిక సరస్సులోని వలస పక్షుల వీక్షణ వరకు పలు రకాల అరుదైన వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కూడా ఉన్నాయి ఇంకా భువనేశ్వర్లోని లింగరాజ్ టెంపుల్ పరశురామేశ్వర టెంపుల్ ఇంకా పూరిలోని జగన్నాథ ఆలయం ఇవి కూడా చూడటానికి చాలా బాగుంటాయి ఇంకా పూరి బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ గుర్తింపు కూడా దక్కింది మీరు మీరెవరైనా మన ప్రజ్ఞా వెరైటీస్ ఫ్లాగ్ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఓల్డ్ వీడియోస్ కూడా వాచ్ చేసి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి గాయస్ అలాగే ఈ వీడియోతో పాటు జూ వీడియో కూడా ఉంది మాట నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను ఇంకా ఇవే కాకుండా ఉదయగిరి కందగిరి గుహలు కూడా చూడటానికి చాలా మంది వెళ్తూ ఉంటారు ఇవే మాట అవి గుహలు చాలా బాగుంటాయి చూడటానికి ఇవి చూడాలి అనుకునేవారు భువనేశ్వర్ నుండి కేవలం పదిహేను నిమిషాలు దూరం ప్రయాణిస్తే చాలు మాట అవి మనం చూడొచ్చు ఉదయగిరి కందగిరి గుహలు ఇంకా అద్భుతమైన ఆధ్యాత్మికమైన దేవాలయం అయిన కోనార్క్ దేవాలయం కూడా ఇక్కడే ఉంది ఈ దేవాలయం చాలా పురాతనమైనది ఇంకా చారిత్రకమైనది కూడాను పదమూడవ శతాబ్దంలో నిర్మించారు ఈ కోనార్క్ దేవాలయాన్ని ఇవే కాకుండా చిలికా సరస్సు తాబేలు పొదుగు స్థావరం కూడా ఈ దగ్గరలోనే అయితే ఉన్నాయన్నమాట ఎవరైనా వీటిని చూడటానికి వెళ్ళొచ్చు ఇంకా ఒడిశాలోనే హిల్ స్టేషన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మీరు చూస్తారు కదా అని షేర్ చేస్తున్నాను రీసెంట్గా పూరి జగన్నాథ ఆలయం రథయాత్ర కూడా జరిగింది మీరు ఈ వీడియోలో భువనేశ్వరి అమ్మవారి దేవాలయం కూడా చూస్తూ ఉన్నారు అక్కడ దగ్గరలోనే ఈ సరస్సులు అవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే ఖచ్చితంగా అయితే ప్లాన్ చేసుకోండి వెళ్ళటానికి మనకి దగ్గరలోనే ఉన్న ఒడిషా రాష్ట్రం యొక్క రాజధాని భువనేశ్వర్లో కూడా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి చాలా హిస్టారికల్ ప్లేసెస్ కూడాను ఇంకా టూరిజం కూడా చాలా బాగుంటుంది తినటానికి ఫుడ్ అయితే ఓకే ఓకేగా ఉన్న చాలా టూరిస్ట్ ప్లేసెస్ దగ్గర అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఫుడ్ మన స్టేట్లో ఉన్నట్టు మనకు అలవాటైపోతూ ఉంటుంది కదా ఫుడ్ వేరే రాష్ట్రంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ అయితే అలవాటు అవ్వడం కష్టమే ఇంకా ఇవే కాకుండా అక్కడ జూ కూడా ఉంటుంది నందన్ కనన్ అని అది కూడా చాలా బాగుంటుంది వచ్చే షార్ట్ వీడియోస్లో మరిన్ని పిక్స్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే నా ఓల్డ్ వీడియోస్ కూడా వాచ్ చేసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి గైస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్రెజ్నాస్ లాగ్ ఫర్ మోర్ వీడియోస్ అలాగే మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి గైస్ ప్లీజ్ సపోర్ట్ బై సబ్స్క్రైబింగ్ అలాగే బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గైస్